బీజేపీని దాన్ని బతకనీయకుండా దాన్ని ఎదగనీయకుండా దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ విలనం చేస్తారు. ఇప్పుడు చివరికి మళ్ళీ మోడీతో వీళ్ళతో గొడవ పెట్టుకుంటే రేపు పొద్దున తెలుగుదేశానికి కూడా మైనస్. ఒప్పుకోదు జనం కూడా రేపు పొద్దున మళ్ళీ కేంద్రంతో అవసరం కాబట్టి అప్పుడు ఇది కాదనుకుంటే ఇల్లు అటేస్తారు ఇది వైసీపీ వైపు. అందుకని మోడీని ఏమనద్దు, జాతీయ నాయకత్వం ఏమనద్దు. స్టీల్ ప్లాంట్ ఎవడన్నా మోడీ నిర్ణయం తీసుకుంటాడా, రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందా? ఎంత అమాయకత్వంగా చెప్పినట్టేది. ఎంత చదువుకున్నాడు చదువుకున్నాడు ఎప్పటికైనా సరే స్టీల్ ప్లాంట్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అంటారా, సోమవీర్రాజు నన్ను కింద ఉన్నటువంటి వీళ్ళు తీసుకుంటారా? కామన్ గా ఆలోచిస్తే దాంట్లో నువ్వు దొంగల కింద సోమవీర్రాజు వాళ్ళు ఎందుకు చూపెడతావు? అమరావతి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? రాష్ట్ర నాయకత్వమే తీసుకుని కేంద్రానికి చెప్పింది. కేంద్రం ఓకే అంది కదా. ఈయన చెప్పేదేంది, మనం ఏదో పెద్ద లాంగ్ మార్చ్ చేద్దాం అంటే లాంగ్ మార్చ్ చేద్దాం అన్నది పవన్ కళ్యాణ్ కాదు, తెలుగుదేశం. తెలుగుదేశం కమ్యూనిస్టులు కలిసి లాంగ్ మార్చ్ చేయడానికి రెడీ అయితే బీజేపీ అందులో పార్టిసిపేట్ చేయనండి. ఎందుకు? తెలుగుదేశం అప్పటికే దాన్ని ఓన్ చేసేసుకుని యాత్ర ఎందుకు నాశనమైంది? అమరావతి పాదయాత్ర అందులో ఫస్ట్ అందరూ సపోర్ట్ చేశారు కదా, కమ్యూనిస్టులు బీజేపీ జనసేన ఏ ఊరికి పోయినా వీళ్ళందరూ ఒక బుకే ఇవ్వడానికి వెనకాల మొత్తం నడిపిస్తుంది తెలుగుదేశం. అందుకే ఇది ఫెయిల్ అయ్యింది. ఎందుకని మరి మధ్యలో యాత్ర ఆగిపోయింది అది? అంటే అది వాళ్ళు చెప్పింది, దాన్ని తీసుకొచ్చామంటున్నాడు. రాష్ట్ర నాయకత్వం వాళ్ళు సహకరించక